అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మా వంటగది పూజ గది కలిసి ఉండొచ్చా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం అవును వంటింట్లోనే దేవుణ్ణి పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది కొంతమందికి అవును అది మరి ఎట్లా అంటేనమ్మా విశాలమైనటువంటి ప్రాంగణం విశాలమైన ఇల్లు ఉంటే దేవుడికో గది ప్రత్యేకంగా ఉండేది ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలకేమో అవకాశం తక్కువ అంత ఇల్లు అవును అసలు అవకాశం తక్కువే కాదు దేవుడి కోసం ఒక ప్రత్యేకమైన గది కేటాయించాలా అనేటటువంటి కక్కుర్తి కూడా ఉంది అన్నిటికీ ఉంటుంది కానీ దేవుడికి ఉండదు సమయం కూడా అంతే అన్ని పనులకి ఉంటుంది కానీ పూజ సమయం ఉండదు అది ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు పూజకి టైం లేదు అంటే ఏం చెప్పాలి అట్లాగే వెయ్యి వెయ్యో పదిహేను వందల అడుగుల ఇంట్లో పూజకి గది లేదు అంటే భావనే అంత ఆలోచన ఎట్లా ఉందన్నదే మనకు అంతే అంతకన్నా ఇంకేం లేదు అయితే వంటింట్లో పూ దేవుళ్ళను పెట్టుకోవడం అనేటటువంటిది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఇతర ఇంకా తక్కువ స్థాయికి చెందినటువంటి వాళ్ళు చేసే పని కానీ దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అలా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే ఆడవాళ్లే వంటతో పాటు పూజ చేయడం కూడా ఆడవాళ్ళకే అప్పచెప్పిన పరిస్థితి మనకి చాలా కుటుంబాల్లో పూజ అంటే అదే ఆడవాళ్ళ పనిలాగా ఉంటుంది వంట అవును వీళ్ళు ఉద్యోగాలు చేసినా సరే సద్యోగాలు చేసినా సరే ఏం చేసినా సరే వంట పూజ కూడా వీళ్ళే చేయడం అనేటటువంటి ఒక దృక్పథం మనకి చాలా కుటుంబాల్లో కనపడుతుంది అందువల్ల ఆడవాళ్ళకి వంటతో పాటుగా పూజ కూడా అయిపోతుంది కనుక వంట గదిలో పెట్టేసుకోవడం సుఖంగానే ఉంది కానీ ఇక్కడ సమస్య ఉంది ఏమిటి సమస్య అంటే స్త్రీలు మాసిక ఇబ్బంది వచ్చినప్పుడు నెలసరి అంటాం కదా అది వచ్చినప్పుడు పూజ చేయరు కదా అవును పూజ చేయకపోవడమే కదా పూజ గదిలోకి వెళ్ళడం అవి కూడా చేయకూడదు కదా మరి వంట కూడా నిజానికి చేయకూడదు కానీ తప్పనిసరి చేసుకుంటున్నారు దానికి ఏం చెప్పాలో నాకేం తెలియట్లేదు అంతే అంతే పరిస్థితులు బట్టి అది అయితే అలాంటప్పుడు ఆ దేవుడు గది అక్కడే కను దే వంటగదిలోనే కనుక దేవుడు గది ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితే కదా అందువల్ల దానికి కాస్త ప్రత్యేకమైన మరుగు ఏదైనా ఉన్నట్టయితే ఇలా వీలు కానప్పుడు పైగా ఇళ్లల్లో ఈ రోజుల్లో ఎవరిని ఏమనే పరిస్థితులు లేవు ఎందుకంటే మన పెంపకాలు అలా ఉన్నాయి పిల్లల్ని తప్పు పట్టట్లా నేను మన పెంపకంలో ఉన్న దోషం అది అందువల్ల వాళ్ళు బయట నుంచి ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చి ఎట్లా చేస్తే అట్లా చేస్తూ వచ్చి స్నానాలు చేయకుండా ఒక్కొక్కప్పుడు చెప్పులతోనే వచ్చి కరోనా పుణ్యమాన ఆ పని మానేశాం అనుకోండి చెప్పులతో తిరగడం ఈ చెప్పులతో లోపలికి వచ్చి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే వంటింట్లోనే చేయకూడదు కానీ ఏమనలేని పరిస్థితుల్లో దాన్ని కూరుకుంటున్నావు అట్లాంటి దేవుడు అక్కడుంటే ఇలాంటివన్నీ ఎలా కుదురుతాయి కానీ అంత పెద్ద ఇల్లు దేవుడికో ప్రత్యేకమైన గది కనీసం ఒక మనిషి కూర్చునేటంత చిన్న గదిగా అన్నా ఏర్పాటు చేసుకునే వీలు లేని పరిస్థితులు వస్తున్నాయి అందుకని కొంతమంది ఉన్నంతలో సర్దుకోవడానికి చేసే పని ఏమిటంటే ఆ దేవుణ్ణి వంటింట్లో పెట్టుకున్నప్పుడు అదొక లాగా పెట్టడము లేకపోతే దానికి తలుపులు పెట్టడము అది వీలు కానప్పుడు ఒక కట్టెన్ లాంటిది వేయడము లాంటి అన్నా చేస్తున్నారు ఇది కొంతవరకు కొంతవరకు పూజ వంట తనే ఆడవాళ్లే చేయాలనే నియమం ఉన్నప్పుడు మాత్రం అలా వంటింట్లో ఉండడమే సరైనటువంటి పద్ధతి ఎందుకంటే ఇక్కడికి ఇక్కడికి గంతులు వేస్తూ కాళ్ళు జారి పడటం కన్నా దగ్గరలో ఉంటే సుఖం కదా ఓకే అవకాశం ఉంటే సరే సరే అవకాశం ఉంటే మాత్రం అది విడిగా ఉండడం ఉత్తమం అమ్మ ఇంట్లో ఒక కాస్త ప్రదేశం ఒక డైనింగ్ టేబుల్ పెట్టేంత ప్లేస్ అన్నా మీకు దేవుడి కోసం కేటాయించలేరా ఒకటో రెండో విగ్రహాలు ఫోటోలో పెట్టుకుని ఇద్దరు మనుషులు కూర్చోవడానికి సరిపోయిన చోటు వరకు మీరు దేవుడికి కేటాయించి మిగిలినదే ఇల్లంతా వాడుకోవచ్చు కదా అలా చేయగలిగితే వెల్ అండ్ గుడ్ లేని పరిస్థితుల్లో కనీసం దానికో తలుపన్నా పెట్టుకుంటే రెండో పక్షం సరైందని అన్ని అని అంటాం లేదు రెండో పక్షం లేదు మేము పాటించగలమండి ఇటువంటి నియమం కనీసం దేవుడి దగ్గర ఈ మాత్రం పాటించగలమండి అని కన్నా కనుక అన్నట్టయితే అభ్యంతరం ఏం లేదు ఏం పాటించాలా అండి ఈ సమస్య కూడా వస్తుంది ఎందుకు పాటించలేదండి మీరు ఐసీయూలోకి పెడుతూ ఉంటే ఈ బట్టలతో వాళ్ళని ఇస్తారా మిమ్మల్ని మీకు వేరే వాళ్ళు డిస్పోజబుల్ షూ ఇస్తారు తీసవతల బారేస్తాం పైన ఏదో వేస్తారు వేస్తారు ఈ బట్టలతో వెళ్ళట్లేదే ఖచ్చితంగా మార్చుకుంటున్నాం మార్చుకుని పెడుతున్నామా లేదా లేదా చంటి పిల్లల్ని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోవడానికి మనకివ్వాలంటే ముందు శానిటైజ్ చేసుకున్నప్పుడు పిల్లల్ని ఇస్తామంటున్నారా లేదా అట్లాంటిది అంతకన్నా సెన్సిటివ్గా ఉండి అక్కడి నుంచి బోల్డ్ వైబ్రేషన్స్ అందరికీ ప్రసారం చేసేటంత సున్నితం కలిగినటువంటి దైవుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం శుచి పాటించాలా అక్కర్లేదా ఖచ్చితంగా పాటించాలి కనుక అవి మనకు ఉన్నటువంటి పద్ధతి అని చెప్తున్నారు తప్పేం లేదు కానీ ఈ మాత్రం కాస్త సర్దుబాట్లు చేసుకుంటే మరీ మంచిది మరీగా అసలు మంచిది చేసుకుని తీరాలి లేకపోతే ఇబ్బందికరమే మనం చేసేదంతా నిప్పుల్లో సాంబ్రాణి బదులు మిరపకాయలు వేసినట్టు అవుతుంది ఓ అంత సింపుల్ ఖచ్చితంగా మార్చుకుంటున్నాం మార్చుకుని పెడుతున్నామా లేదా లేదా చంటి పిల్లల్ని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇవ్వాలంటే ముందు శానిటైజ్ చేసుకుంటప్పుడు పిల్లల్ని ఇస్తామంటున్నారా లేదా అట్లాంటిది అంతకన్నా సెన్సిటివ్గా ఉండి అక్కడి నుంచి బోల్డ్ వైబ్రేషన్స్ అందరికీ ప్రసారం చేసేటంత సున్నితం కలిగినటువంటి దైవుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం శుచి పాటించాలా అక్కర్లేదా ఖచ్చితంగా పాటించాలా కనుక అవి మనకు ఉన్నటువంటి పద్ధతి అని చెప్తున్నారు తప్పేం లేదు కానీ ఈ మాత్రం కాస్త సర్దుబాట్లు చేసుకుంటే మరీ మంచిది మరీ అసలు మంచిది చేసుకుని తీరాలి లేకపోతే ఇబ్బందికరమే మనం చేసేదంతా నిప్పుల్లో సాంబ్రాణి బదులు మిరపకాయలు వేసినట్టు అవుతుంది ఓ అంత సింపుల్ రైట్ అమ్మా నమస్తే నమస్తే